మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పెళ్ళి అంటే ఈడు జోడు కుదరాలి అంటారు. కొన్నిసార్లు జోడు కుదురుతుంది, కానీ ఈడే కుదరదు. అలాగని ఎంతో నచ్చినా మనసు మెచ్చిన పార్ట్నర్ని వదులుకుంటామా? లైఫ్ మేట్ చేసుకుని తీరాల్సిందేగా. అందుకే కొన్నిసార్లు మన సినిమా హీరోలు తమకంటే చాలా తక్కువ వయస్సున్న హీరోయిన్స్ని పెళ్లాడేస్తుంటారు. అప్పుడెప్పుడో రాజేష్ కన్నా తనకన్నా సగం చిన్నదైన డింపుల్ కపాడియాను పెళ్లాడాడు. తరువాత కరీనా లాంటి తనకన్నా చాలా చిన్నదైన అందగత్తెను సైఫ్ అలీఖాన్ వైఫ్ని చేసుకున్నాడు. కాకపోతే ఇలాంటి కేసులు పెద్ద విచిత్రమేం కాదు, ఎందుకంటే పెళ్లిలో భర్త కంటే భార్య చిన్నదవడం రొటీనే. కానీ రొటీన్కి భిన్నంగా వెళ్లే హీరోలు కొందరుంటారు, వారు పెళ్లి కూడా అదే తరహాలో చేసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవారు తమ కంటే చిన్న కాదు, పెద్దవారిని మోజుపడి పెళ్లాడారు. ఇంతకీ వాళ్ళెవరంటే అభిషేక్ బచ్చన్. ఈయన భార్య ఎవరో భారతీయులకి ప్రత్యేకంగా చెప్పాలా? ఐశ్వర్యరాయ్. ఈమె తన హబ్బి అభి కంటే మూడేళ్లు పెద్దది. ఐష్ మొదట సల్మాన్తో ప్రేమలో పడింది. అభిషేక్ కి కూడా కరిష్మాతో నిశ్చితార్థం కూడా అయిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు వీళ్ళిద్దరిని ఒక్కటి చేశాడు. మూడేళ్లు చిన్నవాడైనా ఐష్ లాంటి ప్రపంచపు అత్యుత్తమ అందగత్తకు మొగుడైపోయాడు లక్కీ అభిషేక్. బాలీవుడ్ లోనే కాదు, మన టాలీవుడ్ లో కూడా యంగ్ అండ్ హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నాడు, అతనే రామ్ చరణ్. ఈ చిట్టిబాబు కూడా తన రియల్ లైఫ్ బెటర్ హాఫ్ కంటే చిన్నోడే. ఉపాసన కంటే చెర్రీ నాలుగేళ్లు చిన్నట. ఇక రామ్ చరణ్ కంటే ముందే ప్రేమకు మనసుతో తప్ప వయస్సుతో పని లేదని నిరూపించాడు మహేష్ బాబు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ 1993లో మిస్ ఇండియా అయిన ఈ బ్యూటీ క్వీన్ సహజంగానే మన ఆరడుగుల అందగాన్ని పడేసింది. దాంతో ఇంట్లో వాళ్లకి పెద్దగా ఇష్టం లేకున్నా వీరిద్దరూ ముంబైలో పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో భర్త మహేష్తో హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తోన్న నమ్రత భర్త కంటే మూడేళ్లు పెద్దది. తెలుగులో సినిమాలు చేసి తమిళంలో బిజీ అయిపోయిన మన ఆంధ్ర అందం స్నేహ, ఈమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది. తనతో ఓ తమిళ సినిమాలో నటించిన హీరో ప్రసన్నతో స్నేహ స్నేహం ముదిరిపోయింది, ప్రేమదాకా వెళ్ళింది. ఇంకేముంది, స్నేహ వయస్సు సంవత్సరం ఎక్కువైన ప్రసన్న ఆమెనే పెళ్ళాడాడు. తనకంటే చిన్నవాడైన హీరోపై మనసు పారేసుకున్న వారి జాబితాలో సూపర్ స్టార్ కూతురు కూడా ఉంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా ధనుష్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అయితే ఈమె దాదాపు 1.5 సంవత్సరం పెద్దది. అయినా తలైవాను ఒప్పించి ధనుష్ చేత మూడుముళ్ళు వేయించుకుంది. ఇలా చాలా మంది సినిమా వాళ్ళు ఒకరి మీద ఒకరికున్న క్రేజ్కే తప్ప ఏజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పెళ్లి విషయంలో. మనస్ఫూర్తిగా నచ్చితే భార్య భర్త కంటే పెద్దదైనా చేసుకోవడంలో తప్పేం లేదు కదండీ.